ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తుల కోసం సేవా సదన్ నిర్మాణం, శ్రీవారి అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి. అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం, మెదక్ జిల్లా సంగారెడ్డిలో భక్తుల ఆనందోత్సాహం. ఈ నెల 19 నుంచి కోదండరామస్వామి పవిత్రోత్సవం, చంద్రగిరిలో వెలసిన చారిత్రక ఆధ్యాత్మిక దివ్యధామం ప్రత్యేక కథనం. తిరుమలలో వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలలోగా శ్రీవారి సేవా సదన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. తిరుమల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు నీటిని పొదుపుగా వాడుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు అధికారులకు సూచించారు. తిరుమలలో జరిగిన వారపు సమీక్షలో ఆయన మాట్లాడుతూ, తిరుమలలో చేయాల్సినవి, చేయకూడని అంశాలను పుస్తక రూపంలో శ్రీవారి సేవకులకు అందించాలని, తద్వారా వారు మరింత సేవా నిరతతో సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి, చిత్తూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలలో పోటు సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో పోటుకు ప్రత్యేక యంత్రాంగం అవసరమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్లో సాంకేతిక సమస్యలను అధిగమించి దాతలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాలను సులభంగా గుర్తించేలా ఎక్కడికెక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రాగి, వెండి, డాలర్ల విక్రయాల గురించి భక్తులందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాల నాణ్యతను పెంచాలని ఆదేశించారు. అన్నప్రసాద సిబ్బంది సేవాభావంతో పనిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ జిల్లా సంగారెడ్డి టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగిన స్వామివారి కళ్యాణం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో మంగళవారం మధ్యాహ్నం టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు తనిఖీలు నిర్వహించారు. దివ్యదర్శనం భక్తుల కోసం నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని, ప్రధాన కళ్యాణకట్ట పరిసరాల్లో భక్తుల కోసం అందుబాటులో ఉంచిన వివిధ సదుపాయాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించి పలు సూచనలు చేశారు. తిరుమలలోని ఏటీసీ కార్ పార్కింగ్ ప్రాంగణంలో దివ్యదర్శనం భక్తుల కోసం 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు మంగళవారం పరిశీలించారు. ఈ భవన నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి దివ్యదర్శనం భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఈఓ దివ్యదర్శనం భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లను తనిఖీ చేసి భక్తులకు శ్రీవారి సేవకులు అందజేస్తున్న అన్నప్రసాదాలను, అక్కడి పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వైకుంఠం 1 నుంచి ప్రధాన కళ్యాణకట్టుకు వెళ్లే రహదారులు, లగేజీ కౌంటర్ల నూతన నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న పాదరక్షల కేంద్రాలను నిశితంగా పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన స్వల్ప మార్పులను విజిలెన్స్ అధికారులకు సూచించారు. అలాగే మర్రిచెట్టు సెంటర్లో నూతనంగా 2000 లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమైన జలప్రసాద కేంద్రాన్ని పరిశీలించిన ఈఓ అక్కడి మంచినీటిని తాగి నీటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య విభాగ అధికారులను ఆదేశించారు. ఇక ప్రధాన కళ్యాణకట్టకు ఎదురుగా ఉన్న యాత్రికుల ఉచిత వసతి సముదాయం, భక్త నివాసును పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. లగేజీ కౌంటర్లు, సెల్ఫోన్ ఛార్జర్ పాయింట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన ప్రధాన కళ్యాణకట్టలో పర్యటించారు.
తలనీలాల భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారికి నిరంతరాయంగా పాలు, కాఫీ, టీ, తాగునీటిని అందజేయాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. తలనీలాలు సమర్పించే ప్రాంగణంలో పరిశుభ్రత ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న శ్రీవారి సేవకులతో ఆయన ముచ్చటించారు. అదేవిధంగా ప్రధాన కళ్యాణకట్టకు అనుబంధంగా ఇటీవల అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ భవనంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను సందర్శించి భక్తులకు నిరంతరాయంగా వైద్య, ఆరోగ్య సదుపాయాలను, ఔషధాలను అందజేయాలని సిబ్బందికి సూచించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. శతాబ్దాల చరిత్రకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయం 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చింది. ఇంతటి ప్రాశస్త్యమున్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ విశేషాల సమాహారం నీకోసం. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి కోట చారిత్రక వైభవానికి, విజయనగర రాజుల పరిపాలనా దక్షతకు నిలువెత్తు నిదర్శనంగా అలరారుతోంది. రాయల వంశీయులు చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తూ పరిసర ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలను, ఆధ్యాత్మిక ధామాలను నిర్మించారు. దైవభక్తి మెండుగా ఉన్న విజయనగర రాజుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా మనకు చిత్తూరు జిల్లాలో ఎన్నో క్షేత్రాలు దర్శనమిస్తాయి. అటువంటి వాటిల్లో చంద్రగిరి కోటకు ముందు భాగంలో నిలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒకటి. 15వ శతాబ్దం చివరిలో రాయల వంశీయుల ఏలుబడిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అప్పట్లో చంద్రగిరి రాజ్య ప్రతినిధిగా ఉన్న రామభట్టర్ శ్రీ కోదండరామాలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలను నిర్వహించారు. అలాగే ఆలయ నిర్వహణకు ప్రత్యేకంగా మాన్యాలను అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల తరహాలోని ఈ ఆలయంలో కూడా శ్రీ కోదండరాముడు సీతాదేవి సమేతంగా దర్శనమివ్వడం విశేషం. ఆలయం వద్దకు చేరుకోగాని ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. ఆలయానికి చుట్టూ ప్రాకారం నిర్మితమై ఉంది. గర్భాలయం ముందు భాగంలో పలు స్తంభాలతో శిల్ప శోభితంగా నిలవైన ముఖమండపం, అలాగే గర్భాలయం గోపురంపై కొలువైన వివిధ దేవతామూర్తుల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రవేశ మార్గం కుడివైపున 4 స్తంభాల ఊంజల్ మండపం సుందరంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఆళ్వార్ల విగ్రహాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, గోదాదేవి, శ్రీ వీరాంజనేయ స్వామివార్లు భక్తుల పూజలు అందుకుంటున్నారు. కోదండరామాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం 2015లో టీటీడీ పరిధిలోకి వచ్చింది. గత ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 19వ తేదీ అంకురార్పణ, అక్టోబర్ 20వ తేదీ పవిత్ర ప్రతిష్ట, పవిత్ర హోమం, అక్టోబర్ 21వ తేదీ పవిత్ర సమర్పణ, అక్టోబర్ 22వ తేదీ పవిత్ర విసర్జన, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలలో 200 రూపాయలు చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. కడప జిల్లా దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, గంధం, నారికేళ జలాలతో స్వామి అమ్మవార్లకు జరిగిన ఈ అభిషేకం భక్తులను తన్మయులను చేసింది. అభిషేకానంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని వివిధ రకాల ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. అక్టోబర్ 19వ తేదీ బుధవారం 7229 టికెట్లు, అక్టోబర్ 20వ తేదీ గురువారం 3974, అక్టోబర్ 21వ తేదీ శుక్రవారం 4009 టికెట్లు, అక్టోబర్ 22వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు, అక్టోబర్ 23వ తేదీ ఆదివారం 3129 టికెట్లు, అక్టోబర్ 24వ తేదీ సోమవారం 9315, అక్టోబర్ 25వ తేదీ మంగళవారం 11032,
అక్టోబర్ 26వ తేదీ బుధవారం 9923 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సికింద్రాబాద్ శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి నాగవల్లి దళార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక సికింద్రాబాద్లోని స్కందగిరి శ్రీ హనుమాన్ మందిరం భక్తులతో కలకలలాడింది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పొన్నమాకులపల్లిలో శ్రీరామ పాదుకా పూజ ఘనంగా నిర్వహించారు. భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించి ఆరాధనలు, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కర్నూలులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయం శివాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆశ్వయుజమాస పూజల్లో భాగంగా మహాదేవుడికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో పంచామృత అభిషేకం జరిపి అలంకరణ హారతి సమర్పించారు. అనంతపురం ఎర్రనేల కొట్టాలో వేంచేసిన శ్రీ నల్లలమ్మ ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని గజ నిమ్మకాయల మాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పరిసర ప్రాంతాల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న నల్లలమ్మ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. బళ్ళారి జిల్లా బాలాజీ క్యాంపులో కొలువైన శ్రీ లక్ష్మీ బాలాజీ ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. దీదీప్యమానంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ బాలాజీ ఉత్సవమూర్తిని కొలువు తీర్చి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా బళ్ళారిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అత్యంత ప్రాచీన ఆలయంగా పేరొందిన ఈ ఆలయంలో స్వామివారిని సేవిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అంజనీ సుతుడికి పలు రకాల పుష్పమాలలతో విశేష అలంకరణ చేసి ఆరాధనలు జరిపారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో వేయించేసిన శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా సాసులులోని మాండవి మహర్షి ప్రతిష్ఠిత శ్రీ లక్ష్మీ తిరుమల రంగనాథ దేవాలయం మహిమాన్విత పుణ్యస్థలిగా వెనుతికెక్కింది. విశాల ప్రాంగణంలో ఎత్తైన రాజగోపురంతో అల్లంత దూరం నుంచే ఆకర్షించే గోపుర నిర్మాణాలతో రంగనాథస్వామి దేవాలయం అలరారుతోంది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని కలిగించే శ్రీ లక్ష్మీ తిరుమల రంగనాథుడి దర్శనార్థం కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. శిల్ప శోభితంగా దర్శనమిస్తున్న ఈ ఆలయంలో ఏకశిలా దీపస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే స్వామివారి గర్భాలయ ముందు భాగంలో గరుడాళ్వారు విగ్రహం, ద్వారపాలకులైన జయ విజయులు మనోహరంగా నిలవై ఉన్నారు. ఇక మూలమూర్తి శ్రీ లక్ష్మీ తిరుమల రంగనాథ స్వామివారు శంకు చక్రధారిగా అభయహస్తంతో అనుగ్రహిస్తూ లక్ష్మీ గోదా సమేతంగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఇప్పటికే వేలాది మంది నిర్భాగ్యులకు ప్రాణం పోసింది ఈ ప్రాణదాన ట్రస్ట్. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
సిద్దిపేట జిల్లా భావనందపూర్లోని శ్రీ పాండురంగ ఆశ్రమంలో శ్రీ శ్రీ యతివర భావనానంద భారతి 117వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 లీటర్ల ఆవు పాలతో రాధాకృష్ణులను అభిషేకించారు. అలాగే 11 రంగాల మధుర పలరసాలతో 11 కిలోల తేనె చక్కెరతో అభిషేకించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అభిషేక సేవను వీక్షించి తరించారు. చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా చివరి రోజున స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి తమలపాకులు తులసి దళాలతో పూజలు చేసి శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని వివిధ అలంకారాలతో కొలువు తీర్చారు. తులసి దళాలతో విశేష అష్టోత్తర పూజలను చేసి పంచకర్పూరహారతులు సమర్పించారు. అనంతరం వీరాంజనేయ స్వామివారిని వెంకటేశ్వరుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలులోని గో సంరక్షణ శాలలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చాటనల మధ్యన చండీ హోమాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా గోవులకు వివిధ రకాల ఆహార పదార్థాలను అందజేశారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. ధూపదీప నైవేద్యాలతో మంగళ నీరాజనాలు అందించారు. పాండవ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది తీర్థం. గోగర్భ తీర్థంగా కూడా ప్రసిద్ధి చెందింది. స్వామివారి క్షేత్రపాలక శిల కూడా ఈ తీర్థం వద్దే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. తిరుమలకు తరలివచ్చే భక్తులందరూ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన పాండవ తీర్థం ప్రత్యేకత గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిక్కున గోగర్భం డ్యామ్ కు దిగువ భాగంలో ఉంది పాండవ తీర్థం. కురుక్షేత్ర యుద్ధంలో వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచ పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి పాండవ తీర్థంగా పేరు వచ్చింది. తపస్సుతో ఈశ్వర అనుగ్రహం పొందిన పాండవులు ఆ తర్వాత ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి గోదానం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రాహ్మణుడి రూపంలో వీరి చెంతకు వచ్చి గోదానం స్వీకరించినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న పాండవ తీర్థంలో స్నానం దానం చేయడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఈ తీర్థ సమీపంలో పెద్ద బండరాయి కింద మూలస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఈ తీర్థం ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతలు, ద్రౌపది సమేత పంచ పాండవులు, కుంతీదేవి విగ్రహాలను దర్శించవచ్చు. కింది భాగంలో ఉన్న శంకు చక్ర సహిత శ్రీవారి పాదాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఇక ఈ తీర్థంలో వేంచేసిన దేవతలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపదీప నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం పాండవ తీర్థ జలాలతో ఆంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. శివానంద బాబా అనే భక్తుడు ఈ తీర్థాన్ని అభివృద్ధి చేశారు. తీర్థానికి ఎదురుగా పెద్ద బండరాయిపై తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు మనోహరంగా కొలువై పూజలు అందుకుంటున్నారు. క్షేత్రపాలకుడైన ఈశ్వరుడికి శివరాత్రి రోజు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా అభిషేకాలు, అలంకరణ, హారతులు జరుగుతాయి. విశేష స్థల ప్రాశస్త్యంతో సంకల్ప సిద్ధిని వసుగుతున్న పాండవ తీర్థాన్ని దర్శిద్దాం. అపారమైన శ్రీవారి కరుణా కటాక్షాలను పొందుదాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. త్రిశూర్కు చెందిన డాక్టర్ విఆర్ దిలీప్ కుమార్ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తెల్ల ముదే ఇనే బై ముదే ఇనే బై ఉల్ల మెల్ల మీనే తెల్ల ముదే ఇనే బై మునై పరౌ పొరేటి
తిరుమలలు శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 487 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.